హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ ట్యూట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వాట్సాప్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ గురించి తెలుసుకుందాం చూడండి ఈ ట్రిక్స్ అన్నవి మీ డైలీ లైఫ్లో డెఫినెట్గా మీకు ఎక్కడ చోట యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అన్ని వాట్సాప్ ట్రిక్స్ని తెలుసుకోండి దీంట్లో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనం ఇప్పుడు వాట్సాప్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా ఆ వాట్సాప్ కాంటాక్ట్ని సేవ్ చేసుకోకుండా వాట్సాప్ మెసేజ్ని ఎలా పంపించాలని దానికోసం మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్ని యూజ్ చేయి చేయక్కర్లేదు నేను చెప్పే ట్రిక్ ని యూజ్ చేస్తే సరిపోతుంది జనరల్ గా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు మన నేబర్స్ కానీ లేకపోతే ఎవరన్నా ఒక అన్నోన్ పర్సన్ కానీ మన దగ్గరకు వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏదైనా ఒక పిక్చర్ని కానీ ఏదైనా ఒక మెసేజ్ని కానీ వాళ్ళకి సంబంధించిన పర్సన్కి మనల్ని సెండ్ చేయమని అడిగారు అనుకోండి మన ఇలాంటప్పుడు ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికోసం మీరు చాలా యాప్స్ విని ఉంటారు వాట్స్ డైరెక్ట్ అని అది ఈజీ అని కాకపోతే నేను చెప్పే ఈ ట్రిక్కి మీకు ఎటువంటి యాప్ అవసరం లేదు మీరు సింపుల్గా మీ బ్రౌజర్ ఉంటుంది కదా మీ మొబైల్లో దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు ఒక లింక్ చెప్తాను ఇప్పుడు సేమ్ ఆ లింక్ని మీ అడ్రస్ బార్లో టైప్ చేయండి ఫ్రెండ్స్ ఆ లింక్ వచ్చేసి డబల్యూఏ డాట్ ఎంఈ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు స్లాష్ ఇవ్వండి ఫ్రెండ్స్ స్లాష్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం కంట్రీ కోడ్ ని టైప్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కంట్రీ కోడ్ అనుకోండి ప్లస్ నైన్ వన్ ఉంటుంది అలా కాకుండా యూఎస్ఏ కంట్రీ కోడ్ అనుకోండి ప్లస్ వన్ ఉంటుంది కదా ఇక్కడ ప్లస్ తీసేసి మిగతాది టైప్ చేయండి ఇప్పుడు మన ఇండియా కంట్రీ కోడ్ ప్లస్ నైన్ వన్ కాబట్టి నేను నైన్ వన్ అని టైప్ చేస్తా నైన్ వన్ అని టైప్ చేసిన తర్వాత ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ మీరు ఎవరికైతే వాట్సాప్ మెసేజ్ ని పంపించాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చూడండి నేను ఇప్పుడు ఆ కాంటాక్ట్ నెంబర్ని టైప్ చేసేస్తాను టైప్ చేసిన తర్వాత సింపుల్గా ఇంటర్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంటర్ని క్లిక్ చేయగానే మీకు ఇది ఏబిఐ డాట్ వాట్సాప్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది చూడండి ఇక్కడ మీకు డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చేసింది సింపుల్గా మీరు ఇక్కడ మెసేజ్ని క్లిక్ చేయండి మెసేజ్ని క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ అడుగుతుంది మీరు సింపుల్గా వాట్సాప్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వాట్సాప్ని అన్లాక్ చేయండి చూడండి డైరెక్ట్గా మీకు ఆ నెంబర్కి సంబంధించిన చాట్ అనేది ఓపెన్ అయింది కదా ఇక్కడ మీరు గమనించినట్లయితే పైన యాడ్ బ్లాక్ అని కనిపిస్తుంది నేను ఈ పర్సన్తో ఇంతవరకు చాట్ చేయకపోయినా కానీ ఇది చాట్ ఓపెన్ అవుతుంది మీరు సింపుల్గా ఎస్ఎంఎస్ని సెండ్ చేసుకోవచ్చు అనమాట సెండ్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన ఎస్ఎంఎస్ వెళ్ళిపోతుంది మీరు తర్వాత చాట్ని డిలీట్ చేసుకోవచ్చు ఇది మన ఫస్ట్ ట్రిక్ అనమాట ఎలా కాంటాక్ట్ చేసుకోకుండా వాట్సాప్ మెసేజ్ పంపించాలి అని మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి వాయిస్ మెసేజ్కి రిలేటెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉంటారు లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు మనకి ఏదైనా ఒక వాయిస్ మెసేజ్ని పంపించారు అనుకుందాం ఆ వాయిస్ మెసేజ్ని మనం పర్సనల్ అనుకుంటే మనం కొంతమంది జనరల్గా ఈ ఇయర్ఫోన్స్ని యూజ్ చేస్తుంటారు ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మీరు పబ్లిక్లో ఉన్నారు అంటే బయట ఎక్కడో ఉన్నారు మీ దగ్గర ఇయర్ ఫోన్స్ కూడా లేవు కాకపోతే మీరు పక్కా ఆ మెసేజ్ని ఇప్పుడు వినాలి అలాంటప్పుడు ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ జనరల్గా వాట్సాప్ ఏం చేస్తుంది అంటే మీరు మీకు వచ్చిన మెసేజెస్ ఉంటాయి కదా ఆ మెసేజ్ని మీరు ఓపెన్ చేశారనుకోండి ఓపెన్ చేసి ఆ వాయిస్ మెసేజ్ని ఎప్పుడైతే ప్లే చేస్తారో అది ఆటోమేటిక్గా లౌడ్ స్పీకర్లో ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోతుంది కదా అలా కాకోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మెసేజ్ని ఇలా ప్లే చేస్తారనుకోండి అది లౌడ్ స్పీకర్లో ప్లే అవుతుంది ఇలా ప్లే అయితే మొత్తం చుట్టుపక్కలందరూ వినేస్తారు అలా కాకుండా మీరు నార్మల్గా కాల్స్ వస్తే మీకు కాల్స్ ఎలా అటెండ్ చేస్తారు కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ చే దగ్గర పెట్టుకుంటారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఈ వాట్సాప్ మెసేజ్ని ప్లే చేసి అలానే దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఈ లౌడ్ స్పీకర్లో వస్తుంది చూడండి సౌండ్ అది మీకు లోంచి రావడం స్టార్ట్ అయిపోతుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా అయితే వర్క్ అవుతుంది మీకు పబ్లిక్లో ఉన్నప్పుడు అయితే చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్ చాట్స్ని ఎలా లాక్ చేయాలి అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్లో చాలామంది అయితే చాట్ చేస్తుంటాం పర్టికులర్గా ఒకే చాట్కి లాక్ చేయాలనుకున్నాను అనుకోండి అలాంటప్పుడు మీకు ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది చూడండి దీనికోసం మీరు ఎక్స్టర్నల్గా ఒక యాప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత లాకర్ ఫర్ వాట్సాప్ చాట్ అని సర్చ్ చేయండి ఇలా లాకర్ ఫర్ వాట్సాప్ చాట్ అని సర్చ్ చేయగానే మీకు ఇలా ఒక యాప్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఆ యాప్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అది మీరు ఫస్ట్ ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని పెట్టేస్తున్నాను నా పాస్వర్డ్ నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది కన్ఫర్మ్ చేసేయండి చూడండి ఇలా కన్ఫర్మ్ చేసేసిన తర్వాత మీకు ఇలా పాస్వర్డ్ రికవరీ ఈమెయిల్ అని అడుగుతుంది ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పాస్వర్డ్ అనుకోండి అప్పుడు మీకు ఆ పాస్వర్డ్ని రీసెట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ని క్లిక్ చేసాను క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ యాక్సెసిబిలిటీ పర్మిషన్ యాప్ యాప్కి ఎనేబుల్ చేయాలి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇస్తేనే యాప్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి మీరు ఎనేబుల్ని క్లిక్ చేయండి ఎనేబుల్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అన్న ఓపెన్ అవుతాయి ఇక్కడ మీకు ఆ యాప్ పేరు ఉంటుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది లాకర్ ఫర్ వాట్సాప్ చాట్స్ అని కనిపించింది కదా కనిపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని ఆన్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆన్ చేసేస్తే మీకు ఇలా సింపుల్ సింపుల్గా మీరు ఓకేని క్లిక్ చేయండి ఓకేని క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు యాక్సెసిబిలిటీ పర్మిషన్ కూడా దీనికి వచ్చేసింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏ కాంటాక్ట్ అయితే లాక్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ కింద ప్లస్ ఉందా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ఓపెన్ చేయమని అడుగుతుంది సింపుల్గా మీరు ఆ వాట్సాప్ని సెలెక్ట్ చేసుకోండి మీ ఫింగర్ ప్రింట్ పెట్టండి వాట్సాప్ ఓపెన్ అవుతుంది నేను ఇప్పుడు ఈ కాంటాక్ట్ని లాక్ చేయాలి అనుకుంటున్నాను సింపుల్గా దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి అది ఇలా యాడ్ అయిపోతుంది ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా పక్కన సో ఇప్పుడు ఈ కాంటాక్ట్ అనేది మనకి లాక్ అయిపోయింది ఇప్పుడు మనం జనరల్గా నార్మల్గా వాట్సాప్ ఓపెన్ చేద్దాం చూడండి నేను ఇప్పుడు వాట్సాప్ని ఓపెన్ చేసాం మనం ఏ చాట్ని అయితే లాక్ చేసామో ఆ చాట్ని నేను ఇప్పుడు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఓపెన్ చేయగానే ఇట్లా పాస్వర్డ్ అడుగుతుంది మీరు పాస్వర్డ్ అయినా టైప్ చేయొచ్చు లేకపోతే మీ ఫింగర్ ప్రింట్ అయినా పెట్టచ్చు పెడితేనే అన్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేయాలన్నా మీకు డెఫినెట్గా అథెంటికేషన్ కావాలి ఇలా మీరు స్పెసిఫిక్గా ఒకే యాప్ని లా ఒకే చాట్ని లాక్ చేయొచ్చు మొత్తం వాట్సాప్ అంతా లాక్ చేయకపోయినా మీకు కావాల్సిన చాట్ మాత్రమే ఈ ట్రిక్తో లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్లో వచ్చే మీడియా ఫైల్స్ ఉంటాయి కదా అవి గ్యాలరీలో కనబడకుండా ఇలా హైడ్ చేయాలని ఇది ఇప్పుడు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడో లేకపోతే మనకు ఒక గ్రూప్ ఉంది అనుకుందాం ఆ గ్రూప్లో ఏంటంటే మెసేజ్లు వస్తుంటాయి మనం మొబైల్ని మనం మాత్రమే కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కొందరు మొబైల్స్ కదా వాళ్ళ మొబైల్స్లో గ్యాలరీ ఓపెన్ చేసినప్పుడు అలా ఆ మీడియా మీకు ఇక్కడ కనిపించకూడదు అనుకోండి అది మీకు సంబంధించిన మాత్రమే ఉండాలి అనుకోండి ఇప్పుడు ఆ మీడియాని మీరు హైడ్ చేయొచ్చు అనమాట మీరు తప్ప ఎవరు చూడలేరు చూడాలనుకుంటే వాట్సాప్ ని ఓపెన్ చేయాలి మీరు వాట్సాప్ ఎలాగో లాగ్ పెట్టేసుకుంటారు కదా ఇప్పుడు చూడండి దాన్ని ఎలా హైడ్ చేయాలో చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక గ్రూప్ ఉంది అనుకుందాం చూడండి నేను మీకు ఇప్పుడు ఒక ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న మీడియా నాకు గ్యారీలో కనిపించకూడదు అనుకున్నాను అనుకోండి సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయని పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది మీడియా విజిబిలిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఈ మీడియా విజిబిలిటీని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసి డిఫాల్ట్ గా ఏముంటుందంటే ఇలా ఎస్ అని ఉంటుంది అనమాట మీరు ఇక్కడ నో ఉంది కదా సింపుల్గా ఈ నోని సెలెక్ట్ చేసుకోండి నోని సెలెక్ట్ చేసుకొని ఓకేని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ మెసేజెస్ ఉంటాయి కదా ఈ మెసేజెస్ అన్నవి గ్రూప్ గ్రూప్లోకి వచ్చి చూస్తే మాత్రమే కనిపిస్తాయి గ్యాలరీలో కనిపించవు నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనకి చూడండి ఇప్పుడు మనం వాట్సాప్ని ఫింగర్ ప్రింట్తో లాక్ చేస్తాం ఓకే లాక్ చేసినప్పటికీ మనకి ఇప్పుడు ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి ఆ మెసేజ్ మనకి నోటిఫికేషన్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్ మనకి హాయ్ అని పంపించాడు లేకపోతే ఏదైనా ఒక మెసేజ్ పంపించారు అది వాట్సాప్ మీరు ఫింగర్ ప్రింట్ లాక్ చేసినప్పటికీ మీకు నోటిఫికేషన్లో కనిపించేస్తుంది అలా కాకోకుండా మీకు కనిపించకూడదు అనుకున్నారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నాకు పైన అలా మెసేజెస్ కనిపించకూడదు అనుకుంటున్నాను సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే పైన త్రీ డాట్స్ ఉన్నాయా వాటిని క్లిక్ చేయండి వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది సెట్టింగ్స్ని క్లిక్ చేయండి సెట్టింగ్స్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్ జనరల్ గా మనం దీంట్లోనే ఫింగర్ ప్రింట్ కి లాక్ పెట్టేసుకుంటాం కదా చూడండి ఇక్కడ మన లాస్ట్ లో ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ ఉంది ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేస్తున్నా దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద షో కంటెన్స్ ఇన్ నోటిఫికేషన్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కనిపిస్తుందా ఈ ఆప్షన్ ఆఫ్ చేసాం అనుకోండి మనకి ఏమన్నా మెసేజ్లు వస్తే అది నోటిఫికేషన్లో అనమాట ఈ ఇది ఆండ్లో ఉంటే మెసేజ్లు నోటిఫికేషన్లో కనిపిస్తాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఆండ్లో ఉంది అనుకుందాం ఇప్పుడు నేను ఒక మెసేజ్ని పంపించాను అనుకోండి అది నోటిఫికేషన్లో కనిపిస్తుంది అనమాట చూడండి నేను ఇప్పుడు ఒక మెసేజ్ని పంపిస్తున్నా హాయ్ అని పంపించా పంపిస్తే చూడండి నాకు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఇక్కడ మన పేరు కనపడే అలాగే మెసేజ్ అనేది కనిపిస్తుంది కదా ఇలా కాకోకుండా మనకు కనిపించకూడదు అనుకున్నాం అనుకోండి మీరు సింపుల్గా నేను చెప్పే సెట్టింగ్ని యూజ్ చేయొచ్చు అనమాట మీరు సింపుల్గా దాన్ని లాక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టిక్ని తీసేయండి తీసే తీసేయగానే మీకు ఇప్పుడు ఇంక ఎవరు మెసేజ్ పంపించినా కానీ కనిపించదు అనమాట పైన జస్ట్ మీకు ఒక మెసేజ్ వచ్చిందని తెలుస్తుంది అంతే చూడండి నేను మీకు ఒక మెసేజ్ని పంపించాను చూడండి ఆ టూ మెసేజెస్ అని వచ్చింది కాకపోతే ఆ మెసేజ్ ఏంటి అన్నది ఎవరికీ తెలియదు మీరు మళ్ళీ వాట్సాప్ని ఓపెన్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఇలా మనకి మన సెక్ ప్రైవసీ అన్నది మనం కాపాడుకోవచ్చు చూడండి నెక్స్ట్ వీక్ వచ్చేసి వాట్సాప్ మన నెంబర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి చూడండి జనరల్గా మనం ఇప్పుడు ఒక సిమ్ని యూజ్ చేసుకుంటాం దాంతోనే వాట్సాప్కి కి సెటప్ చేసుకుంటాం అలా కాకుండా మీరు ఇప్పుడు వేరే కొత్త సిమ్ తీసుకున్నారు లేదా ఒక వేరే నెంబర్ని తీసుకున్నారు అనుకుందాం ఇప్పుడు ఆ నెంబర్తో మీరు వాట్సాప్లో చాట్ చేయాలి ఈ నెంబర్ వద్దా అనుకుంటున్నారు కదా అప్పుడు మీరు ఎవరితో ఎవరితో అయితే చాట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కాల్ చేసి నేను కొత్త నెంబర్ తీసుకున్నా దీంతో ఛార్జ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా మీకు మీ వాట్సాప్ ఉంటుంది కదా ఆ వాట్సాప్ని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడే డైరెక్ట్గా మీరు మెసేజెస్ని చేంజ్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా పైన త్రీ డాట్స్ ఉంటాయా అవి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అవి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు అకౌంట్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళండి దాంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి మీకు ఇక్కడ చేంజ్ నెంబర్ అని ఉందా సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ అని వస్తుంది నెక్స్ట్ టర్న్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మీ కరెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేసేయండి నెక్స్ట్ మీ కొత్త మొబైల్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది నెక్స్ట్ ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అన్న చేంజ్ అయిపోతుంది అండ్ చేంజ్ అయినట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మీరు ఛార్జ్ చేస్తుంటారు చూడండి ఆ చార్ట్ బాక్స్లో కనిపిస్తుంది అనమాట మీరు ఈ ఈ వా ఈ వాట్సాప్ అకౌంట్ హోల్డరు నెంబర్ని చేంజ్ చేస్తారు మీరు ఇప్పుడు కొత్త నెంబర్తో చార్జ్ చేస్తున్నారు అని కనిపిస్తారు డైరెక్ట్ సో వాళ్ళు సింపుల్గా కాంటాక్ట్ నెంబర్ అనేది వాళ్ళ కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటారు ఇలా మీరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఒక బోనస్ ట్రిక్ ఏంటంటే మీకు చూడండి మనకి వాట్సాప్ కొంచెం ఇప్పుడు అఫీషియల్ మెసేజెస్కి కూడా వాట్సాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా మనకి ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మన ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మనం చేసే వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు వాట్సాప్లో రిసీవ్ చేసుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు మనం జనరల్గా చార్జ్ చేస్తాం కాబట్టి చాలా మెసేజ్లు ఉంటాయి ఇన్బాక్స్లో కదా ఇప్పుడు మనం అన్ని మెసేజ్ల్లో మనకు కావాల్సిన ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ సర్చ్ చేసి తీయాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి మీరు ఈ ట్రిక్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు నా వాట్సాప్ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్డ్ మెసేజెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఫీచర్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్ వచ్చింది ఇక్కడ ఈ వాయిస్ మెసేజ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ కావాలన్నా దీన్ని చూడాలి ఇక్కడ మీరు దీన్ని ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని మీకు ఇక్కడ పైన స్టార్ ఉందా సింపుల్ గా ఈ స్టార్ ని క్లిక్ చేయండి ఈ స్టార్ ని క్లిక్ చేస్తే మెసేజ్ అనేది ఇంపార్టెంట్ అనే మీకు నోట్ అయిపోతుంది అలాగే ఇక్కడ చూడండి మీకు స్టార్ సింబల్ కూడా వచ్చేసింది పక్కన కదా ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఇప్పుడు మీరు ఎవరెవరితో చార్జ్ చేసేసారో అనుకుందాం ఇప్పుడు ఆ మెసేజ్ మీరు డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా పైన ఈ త్రీ డాట్స్ ని క్లిక్ చేసి స్టార్ మెసేజెస్ లోకి వెళ్ళాలి మీకు చూడండి నేను ఇక్కడ స్టార్ మార్క్ వేసిన మెసేజ్ కనిపిస్తుంది ఇలా మీకు ఏమేమైతే ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డైరెక్ట్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి మీకు ఈ వాట్సాప్ ట్రిక్స్ అన్ని ఎక్కడో చోట యూజ్ అవుతాయి అనుకుంటున్నా అలాగే నేను మీకు మంచి కంటెంట్ని అందించాను అనుకుంటున్నా మీరు ఈ వీడియో నచ్చితే చేయాల్సిన పని ఏమంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నాకు తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చింది అని కదా అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ట్రిక్స్ అనేవి బాగా యూస్ అవుతాయి అండ్ మీరు నా ఛానల్ న్యూ వీవర్ అయితే అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వ్యూవర్ అయితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ అలాగే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంటెంట్ ఇలా చాలా పోస్ట్ చేస్తుంటా మీకు అది మిస్ అవ్వకుండా చూడొచ్చు మీరు సింపుల్గా ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకల్ని ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాకపోతే ఈ వీడియో నచ్చితే మీరు డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ